సారీ స్పిరిచువాలిటీని డిఫైన్ చేసే పుస్తకాలు ఈ భూమి మీద చాలా వచ్చాయి అందులో మత గ్రంథాలు ఉన్నాయి తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి వ్యాఖ్యలు ఉన్నాయి ట్రిటైజెస్ ఉన్నాయి ఆ తర్వాత ఫిలాసఫీలు ఉన్నాయి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి అఫరిజమ్స్ ఉన్నాయి అంటే సూత్రాలు ఉన్నాయి లేదా ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన మూల అనుభవం ఉంది ఇట్లా రకరకాల యూనో పుస్తకాలన్నీ వాంగ్మయంలో వచ్చాయి సో ఒక మిత్రుడు నాకు ఒక పుస్తకం గిఫ్ట్ ఇచ్చాడు ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ దట్ బుక్ టు యూ మార్గదర్శి సద్గురు తారా విశాల్ పేరు ఎంత బాగుంది కదా మార్గదర్శి సో ఈ పుస్తకం ఇట్స్ అ కంపైలేషన్ ఆఫ్ ఐడియాస్ అబౌట్ స్పిరిచువాలిటీ సో ఈ పుస్తకం నిజంగా చాలా పెద్ద గ్రంథం అసలు నా జీవితంలో ఇంత పెద్ద ఆధ్యాత్మిక గ్రంథం నేను ఎప్పుడు చూడలేదు అఫ్కోర్స్ దోస్తాయెవ్స్కీ లేకపోతే అయాన్ రాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ ఇట్లాంటి పుస్తకాలు కొంచెం పెద్ద సైజు ఉండవని తెలుసు రీసెంట్గా అట్లాస్ ట్రెక్ట్ ఆ పుస్తకం నాకు ఎవరు పంపించారు దాదాపు 1600 పేజీలు ఉంది తెలుగు ట్రాన్స్లేషన్ సో ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉంది అని పక్కన పెడితే దాదాపు 1500 పేజీలు ఉంది ఇట్స్ అ హ్యూజ్ బుక్ సో ఈ పుస్తకం మొత్తం ఏముందని చెప్పాలంటే ఒకరోజు సరిపోదు బట్ వన్ థింగ్ ఈ పుస్తకం ఆధ్యాత్మికతకు సంబంధించిన రకరకాల మంచి విషయాల మేలు కలయిక ఎవరైనా చదువుకోవచ్చు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ రిలీజియన్ సో ఈ పుస్తకం బ్యాక్ సైడ్ ఏముందో ఫస్ట్ చదివి దెన్ ఐ విల్ గో ఫర్దర్ అందులో కొన్ని ముఖ్య ముఖ్య విషయాలు ర్యాండమ్గా తీసి చదువుతాను ఏ పేజ్ తీసినా కూడా మనకు రిలివెంట్గా ఉంటుంది ఎవరన్నా సాధన చేసి చూసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అర్థం చేసుకొని ఆచరించి చూడొచ్చు అట్లాంటి ఒక గైడెన్స్ ఉంది ఇందులో సో మార్గదర్శి ఇట్స్ ఎ మాన్యువల్ టు మ్యాన్కైండ్ మీరు జీవితంలో ఒకే ఒక్క పుస్తకం కనుక చదవగలిగితే అది ఈ పుస్తకమే కావాలి క్లెయిమ్ మీరు జన్మ ఎందుకు తీసుకున్నారు ఎట్లా జీవించాలి గమ్యాలు ఎట్లా ఏర్పరచుకోవాలి అసలు జీవితం అంటే ఏమిటి మనిషి జన్మకున్న విశిష్టత ఏమిటి మనం నిజంగా ఎవరం మన నిజతత్వం ఏమిటి ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు సమాధానాలు ఈ మార్గదర్శి పుస్తకంలో మీకు దొరుకుతాయి మార్గదర్శి చూపించిన దారిలో మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి మీకు మనోధైర్యం ఇంకా ప్రశాంతత లభిస్తుంది జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది మంచి ఆలోచనలు తద్వారా మంచి కార్యాలు దానివల్ల దివ్యమైన ఫలితాలు పొందుతారు జీవితంలో ఉన్న మీ ప్రతి స్థితికి దిక్సూచి అవుతుంది ఈ పుస్తకం క్షమ ప్రేమ భావాలు పెంచి మిమ్మల్ని సత్యమార్గంలో నడిపించి మీ పునరుద్ధరణకై త్రోవ చూపుతుంది మీ జీవిత పరమార్థమై ప్రేరేపిస్తుంది మిమ్మల్ని మోక్ష పథాన నడిపిస్తుంది ఈ మార్గదర్శి దివ్య ప్రేమ కాంతులతో సద్గురు తారా విశాల్ సో సద్గురు తారా విశాల్ ఎలా ఉంటాడు అంటే హీ లుక్స్ లైక్ దిస్ ఇక్కడ ఆయన ఫోటో కూడా ఉంది ఇదే ఇక్కడే ఉంది తన ఫోటో హీస్ సో ఇందులో చాలా విషయాలు ఉన్నాయి అంటే ఒకటి రెండు అని కాదు దైవత్వం మన జన్మ హక్కు దైవం అంటే వ్యక్తి కాదు ఒక శక్తి నేను కాస్మిక్ సైంటిస్ట్ని ఎట్లా అయ్యాను గ్లోబల్ గవర్నమెంట్ లేదా గ్లోబల్ గవర్నెన్స్ మీ సంతానాన్ని పరమాత్మలుగా ఎట్లా తయారు చేయాలి ఆధ్యాత్మిక వేరే మతం వేరే ఆల్ ఈజ్ వన్ అంతా ఒక్కటే వాస్తవానికి కర్మ సిద్ధాంతం అనేది ఉంది లేదా లేదు ఏ గురువు అవసరం ఉందా లేదా ఎవరిని అనుసరించవద్దా అనుసరించాలా సో ఇట్లాంటి రకరకాల విషయాలు ఇప్పుడు ర్యాండమ్గా ఒక 10 పేజీలు ఓపెన్ చేసి అందులో ఏముంది చదువుతాను దాని ఇంకా ఏమైనా టైం ఉంటే విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఏ పేజీ ఓపెన్ చేసినా ఇతను తను తాను సెంటర్గా పెట్టుకొని చెప్పిన విషయాలు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఓవరాల్గా ఇట్స్ ఎ కంపిలేషన్ ఆఫ్ గుడ్ ఐడియాస్ గుడ్ అండర్స్టాండింగ్స్ మంచి పుస్తకం సరదాగా చదవచ్చు అన్నిటికి మించి తలగడ కూడా పెట్టుకోవచ్చు అంత పెద్ద ఉంది ఇది సో పేజ్ నెంబర్ 47లో దైవాన్ని లేక దైవత్వాన్ని వ్యక్తిగా భావించి అజ్ఞానంలో పడి కొట్టుకుపోకండి చూడండి అందరి సమాజంలో చేస్తున్న పనే అది ఎవరో ఒక వ్యక్తిని అతిగా ఆరాధించి దే ఆర్ మిస్సింగ్ ద పాయింట్ సో ఒక వ్యక్తి మాయలో పడ్డం కూడా మాయనే సమాచారం మాయలో పడ్డా మాయనే
ద ఓన్లీ రియాలిటీ యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ ఈజ్ యూ. దట్స్ ఆల్. దేని గురించి? నీ ఉన్న స్థితిని సరదాగా అనుభవించడానికి. అంతకుమించి ఏమీ లేదు. సో దైవాన్ని లేక దైవత్వాన్ని వ్యక్తిగా భావించి అజ్ఞానంలో పడి కొట్టుకుపోకండి. దైవం అనే శక్తి ఆత్మ విజ్ఞాన సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటుంది. కాబట్టి ఆత్మ విజ్ఞానాన్ని తెలుసుకోమని మేము చెప్తుంటాం. ఆత్మ విజ్ఞానం తెలుసుకుంటే దైవం లేక దైవత్వం అందుబాటులోకి వస్తుంది. సో అంతా దివ్యానందమే. ఆల్ ది వెరీ బెస్ట్. సో మన లోపల ఉన్న దైవం ఒక వ్యక్తి కాదు, శక్తి. అక్కడి నుంచి అట్లా అట్లా చెప్తూ యద్భావం తద్భవతి అంటే ఏది నీ భావమో అదే నీ యొక్క స్థితి అవుతుంది. సూపర్. సో నీ ఆలోచనలే నీ వాస్తవాలు. ఇది బుద్ధుడు చెప్పింది. ఇంకొకటి, 59 పేజీలో మరొక డిస్క్లైమర్ ఉంది. మీరు దైవత్వం లేదా జ్ఞానోదయం పొంది ఉంటేనే సత్యప్రచారం చేయాలి. ఎవరో ఒక సన్యాసి చెప్పాడు, సన్యాసం లేదు సన్యాసి చెప్పాడని మీరు వెనుక ముందు చూసుకోకుండా ప్రచారానికి దిగితే మీ గతి అధోగతే. మీకు సద్గురు స్థితి రానిది మీరు బోధించడానికి క్లాసులు చెప్పడానికి పూనుకోకూడదు, చాలా ప్రమాదం. ఇక్కడ ఒక ప్రశ్న, ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి సద్గురు అని? వాళ్ళు గురువుగారు డిక్లేర్ చేయాలా, లేకపోతే ఇది ఒక సర్టిఫికెట్ కోర్సా, లేదా ఒకనొక మత గ్రంథాన్ని బట్టి పట్టడం వల్ల? అది ఎలాంటి ప్రశ్న అడిగినా దాని నుంచి జవాబులు చెప్పే సామర్థ్యం రావడం వల్ల సద్గురు అనుకోవాలి. ఇట్స్ ఎ మిస్టరీ. ఇక్కడ ఒక మాట ఉంది, పేజీ నెంబర్ 58లో కరెక్ట్ చెప్తున్నాడు. ఇది చదవడం చెప్పడం సులభమే, ఆచరించి సాధించడమే కష్టం. ఆచరణలోకి దిగినప్పుడు మీ అసలు రంగు బయటపడుతుంది. మేరు పర్వతం కూడా చిన్నబోయేంత లెవెల్లో మాటలు మాట్లాడిన వారు కూడా సత్య మార్గానికి 100% అంకితం అనే విషయం దగ్గరకు వచ్చేసరికి అడ్రస్ లేకుండా పోతారు. 100% కరెక్ట్. తర్వాత పేజీ నెంబర్ ర్యాండమ్ 100 పైన చూద్దాం. సో అంతా ఒక్కటే. సో ఈ భూమి ఒక లోకం. ఇలాంటివి కోటాను కోట్ల లోకాలను కలిపితే అది విశ్వం. ఈ అనంత సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. ప్రతి విశ్వంలోని 80% లోకాల్లోనే జీవులు ఉన్నారు. జీవితం ఉంది, వ్యవస్థ ఉంది. ఈ భూమి కంటే చాలా చాలా అడ్వాన్స్డ్ లోకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమిపైన ఉన్న శాస్త్ర విజ్ఞానం అంతా అడ్వాన్స్డ్ లోకాల నుంచి దిగుమతి చేసుకున్నదే. ప్రూఫ్ ఆల్ ఈజ్ వన్. అంతా ఒకటిలో ఫస్ట్ ఒక స్టేట్మెంట్ బాగుంది. చంద్రుడి మీద మనిషి అడుగు పెట్టాడు, అయినా మతంలో నుంచి అడుగు బయట పెట్టలేకపోతున్నాడు. సో ఆధ్యాత్మికత అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా మతాన్ని, ఆ మతం తాలూకు పుస్తకాలు, షుడ్స్ అండ్ షుడ్ నాట్స్ నుంచి బయటపడ్డారు. అది అనివార్యంగా జరిగింది. అంటే కావాలని ప్లాన్ చేసుకొని చేసేది కాదు. యూ నో దట్ ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటే నాకు హాయిగా ఉంది. ఇది ఏ పుస్తకంలో రాయబడి ఉంది? ఇట్లా పడుకుంటే హాయిగా ఉంది, ఏ పుస్తకంలో రాయబడి ఉంది? అట్లాగే ఎట్లా కూర్చుంటే మనసు శరీరం నిలబడుతుందో అది నీ ధ్యాన భంగిమ కావాలి. అది అది ఎవరిని చూసి అనుసరిస్తావు నువ్వు? అయ్యే పని కాదు అది. సో ఏ మతం యొక్క మూల పురుషుడు తన బోధనల్లో ఇతర మతాల వారిని చంపండి, వారిని నాశనం చేయండి అని చెప్పనే లేదు. కేవలం నన్ను మాత్రమే అనుసరించండి అని చెప్పాడు. నేను చెప్పేది మాత్రమే సరైందని చెప్పాడు. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన విషయం. తన ధర్మం గురించి, ధర్మం అంటే నిష్కలహం, డ్యూటీ, స్వభావం, సమత్వం, నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం మొదలైన అర్థాలు వస్తాయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ సహజంగానే ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. సో ఇక్కడ ఐశ్వర్యం అంటే భౌతికపరమైన ఐశ్వర్యం కాదంటే ధనము, ఆస్తులు, బంగారం, నగలు, వజ్రాలు, రత్నాలు, బ్యాంక్ బ్యాలెన్స్, డిపాజిట్లు, కార్లు, భూములు, పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ కలిగి ఉండడం భౌతిక ఐశ్వర్యం. సో అంతరంగ ఐశ్వర్యం వేరే ఉంది, దాని గురించి అందరు చెప్తున్నారు, అది కనబడి సావదు, కొట్టుకొని సావండి అన్నారు. ఆ తర్వాత పేజీ నెంబర్ 215, మనం కలిగి ఉన్న గుణాలనే మనం అనుభవిస్తూ ఉంటాం. మన లోపల మనం ఏ గుణాలనైతే కలిగి ఉన్నామో వాటి యొక్క ప్రభావాలనే మనం మన శరీరంలో మరియు మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. మంచి గుణాల ప్రభావాలను ఆనందాలుగా అనుభవిస్తాం, చెడు గుణాల ప్రభావాలని కష్టాలుగా అనుభవిస్తాం. ఇది అన్ని పుస్తకాల్లో ఉంది. ఏదైనా సులభమే, సరళమే, సాధ్యమే. సాధ్యం అంటే అది నాకు ప్రాప్తం ఉందని ఒప్పుకోవడం. సాధన అంటే అది నాదే అని ఒప్పుకొని దాన్ని ప్రాప్తించుకోవడానికి పూనుకోవడం, అనుమతించడం. అంటే ఇది నిజంగా నిజం, ఏది నీలో లేదో, నీ సహజాతంలో లేదో
నువ్వు ఎంత సాధన చేసినా అది నీ నీ జీవితంలోకి రాదు. ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో ఎగిరి చెట్టు మీద కూర్చోవడం నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. కానీ హాయిగా కూర్చోవడం, భూమి నడవడం, మంచి ఆహారం తినడం, అందరితో మంచిగా ఉండడం, ఒక సమానమైన భావనతో ఉండడం, అందరినీ సమదృష్టితో చూడడం, నీ దగ్గర ఉన్నది అందరికీ పంచుకోవడం, ఇది నీలో ఉంది. దానికోసం సాధన చేస్తే నీ ఆధ్యాత్మిక సాధన అవుతుంది. సో కర్మ 48 363 కర్మ అంటే చాలా రకాలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి. వాటిలో కొన్ని, కర్మ అంటే అపరాధ భావన, గిల్టీ, అంతేకాని పరిహారాలు లేక చెల్లింపులు కాదు. కర్మ అంటే తప్పనిసరిగా కష్టాలు అనుభవించే భావన ఉంది. కర్మ అంటే ప్రణాళిక, కర్మ అంటే కార్యం, కర్మ అంటే నేర్చుకోవాల్సిన పాఠం లేదా పెండింగ్ లెసన్స్, కర్మ అంటే ఏదైనా ఒక కార్యం యొక్క ఫలితం, కర్మ అంటే అజ్ఞానం. సో వీటి గురించి మళ్ళీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ కర్మ ఉందా లేదా అనేది చెప్పలేదు. సో మీ పట్ల మీరే నిజాయితీగా నిబద్ధతతో ఉంటే సరిపోతుంది. ఇదొక సూత్రం. ఇవన్నీ ఏమంటారు, కంపైలేషన్ ఆఫ్. ఇప్పుడు సినిమా ఎండింగ్లో ఒక హీరో లేదా హీరో ఫాదరు మన్ని మంచి మాటలు చెప్పి సినిమా ముగిస్తారు. అంటే కల్మినేషన్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ హ్యావ్ పాజిటివ్ ఫ్లేవర్ అండ్ డిస్కార్డెన్స్ ఆఫ్ ఆల్ నెగిటివిటీ. అక్కడ హీరో క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది. సో ఆధ్యాత్మికత కూడా ఏది నిన్ను ఇబ్బంది పడుస్తుందో దాన్ని పక్కకు నెట్టి, ఏది నీ యొక్క సహజ జీవన విధానానికి దోహదం చేస్తుందో దాన్ని పట్టుకోవడం, దాన్ని ఆలంబన చేసుకొని బతకడం. అందులో శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆలోచనలు ఉన్నాయి, సమాజం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రపంచం ఉంది, ప్రకృతి ఉంది. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ అనేది ఎవరు చెప్పాలి? ఎంతమంది గురువులు ఉన్నారో అనే సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గరికి పోతే నీ బుర్రలో ఏముందో చెక్ చేయకుండా, అంటే నీ బట్టలు ఏవో చూడకుండా దాని మీద ఇంకో బట్టలు వేస్తున్నారు. ఆ బట్టలు ఇప్పేసిన రోజు మళ్ళీ నీ బట్టలు నీకే కనిపిస్తాయి. నేను మారాలి అని మీరు దృఢంగా నిశ్చయించుకుంటే చాలు, మిమ్మల్ని మీర్చే పని మీ దైవత్వమే చూసుకుంటుంది. క్షణ క్షణానికి మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మార్పు అంటే ప్రక్షాళన మరియు అభివృద్ధి అని అర్థం చేసుకోండి. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇన్నర్ గ్రోత్. తర్వాత దీంట్లో విద్య యొక్క ఇంపార్టెన్స్. జీవనోపాధి వేరే కాదు, విద్యయే జీవనోపాధి. చదువు కాదండి విద్య, అందరు చెప్పింది. సో విద్య అనేది ఏం చేయాలి? ప్రస్తుత చదువుల్లో ప్రాక్టికాలిటీ లోపించింది. ప్రాక్టికాలిటీ లోపించిన ఏ విద్య అయినా సరికానిది. ఇప్పుడు నేను నా యొక్క ఈ టాక్ ద్వారా చెప్తున్నది ఆలోచనల ద్వారా వచ్చే అవగాహన వేరు, వర్బల్ అండర్స్టాండింగ్ వేరు, రిఫైన్డ్ లాజికల్ కంక్లూషన్స్ వేరు. అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మొత్తం మారిపోతుంది. ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. విద్య అనేది మనిషిని సర్వస్వతంత్రుడిగా చేయాలి, తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలి. కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏమిటి? సో ఈ పుస్తకంలో కూడా ఒక చిన్న అబ్జర్వేషన్, మిస్టేక్ కాదు, ప్రకృతిని ప్రపంచాన్ని విడదీయలేదు ఎందుకు అందరు, అంత కలిపి మన మీద రుద్దుతున్నారు. సో ప్రకృతిపరమైన విద్య వేరు, ప్రపంచంలో ఉపయోగపడే చదువు వేరు. ప్రపంచంలో ఉపయోగపడే చదువులో హెచ్చు తగ్గులు ఉన్నాయి, ర్యాంక్స్ ఉన్నాయి, తద్వారా ఉనగురే హోదాలు ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రపంచం యొక్క విద్య అంటే హౌ టు బీ సింపుల్, హౌ టు బీ హ్యాపీ. సో ప్రేమే సర్వస్వం అనే కాన్సెప్ట్ కనుక మీరు సరిగ్గా సూటిగా లోతుగా అర్థం చేసుకుంటే అసలు విషయం మీకు అవగాహనలోకి వచ్చిందంటే చాలా బాగుంది. అందులో ఏ డౌట్ లేదుగా, అందరు చెప్తున్నది. సో మీ లోపలున్న మహామూల చైతన్యమే మీరు, మీరే మహామూల చైతన్యం. మీ ప్రతిదీ మహామూల చైతన్యంలో అంటే అర్థం ఏమిటి? సి చైతన్యం అంటే హ్యావింగ్ ద పొటెన్షియల్ టు ఆపరేట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ హ్యావింగ్ యునో ఏ డైరెక్ట్ కనెక్షన్ విత్ నేచర్. అంతే, చైతన్యం అంటే అదేదో ఒక ఉందని కాదు, ప్రకృతికి అనుసంధానమై నీ జీవితాన్ని నీవే నిర్మించుకునే, నీవే ఆపరేట్ చేసుకునే ఒకనొక శక్తి ప్రవాహం. అంతవరకే. సో కోరుకోవడమే పొందడం అని ఒకటి ఉంది ఇక్కడ. మీరు కోరుకున్నవి జరగటం లేదు అని అంటే మీ లోపల కోరుకున్నది పొందే ఉద్దేశం లేదని సుస్పష్టం. సో ఏం కోరుకోవాలో తెలిస్తే అది కోరిక కానట్టే. ఏవి నీవు తీరే పరిధిలో ఉన్నాయో అవి కనుక నువ్వు కోరుకుంటే అవన్నీ తీరుతాయి, తద్వారా అవి కోరికలు కావు. నేను ఇప్పుడు నేను మధ్యాహ్నం వంకాయ కూర వండుకొని తినాలి, పక్కన కూరగాయల షాప్ ఉంది, ఇంట్లో వంట ఉంది,
సరే గ్యాస్ ఉంది, స్టవ్ ఉంది, మా అమ్మ ఉంది, నేనున్నా, చాకు ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటి వల్ల కోరిక తీరుతుంది. సో నీకు పూర్తిగా సంబంధించిన కోరికలు తీరొచ్చు, కానీ నీకు వేరే వాళ్ళకి సంబంధించిన కోరికలు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎమ్మెల్యే కావాలి కోరిక, కానీ నువ్వు ఎమ్మెల్యే నువ్వు కాలేవు. ప్రజలు చేయాలి, ప్రజలు చేయాలంటే నువ్వేదో చేయాలి, మధ్యన పాలిటిక్స్ నడవాలి. అదొక క్లిష్టమైనటువంటి విషయం. సో కోరిక ప్రపంచానికి సంబంధించిన ఏ కోరికైనా వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉంది కాబట్టి అది తీరొచ్చు తీరకపోవచ్చు. ప్రకృతి పరమైన ప్రతి కోరిక నీకు సంబంధించింది కాబట్టి అది తీరుతుంది. సో అట్లాంటి కోరికలు తీరుతాయి, కోరిక మంచిదే. సో బుద్ధుడు కూడా ప్రపంచాన్ని ప్రకృతిని విడదీయలేదు. పాపం ఆ సమయంలో ఇప్పుడున్నంత ప్రబలంగా ప్రపంచం లేదు. అప్పుడు జస్ట్ ప్రపంచం అనేదే లేదు, జస్ట్ మనుషులు ఉన్నారు, ఏ టెక్నాలజీ లేదు, ఏమి లేదు. అది ఎక్కడ పోయినా ధనికుడు నడిచాడు, మామూలు వాడు నడిచాడు, మహా అంటూ ఎడ్ల బండి ఉండేది. సో ఎడ్ల బండి త్యాగం చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఇప్పుడు బెంజ్ కారు త్యాగం చేయడం అంత ఆషమాషి కాదు. ఇప్పుడు ఒక మెగాస్టార్ చిరంజీవి లేకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్ నిరాడంబరంగా కనబడొచ్చు, కానీ అన్ని వదిలి నిరాడంబరం కనబడమని చూద్దాం. ఒక బుద్ధుడు లాగా ఒక్క రూపాయి ఇవ్వడదనుకోడు. ధ్యానంలో కూర్చోండి, కోరుకోవడమే పొందడం అనే మనసులో ఎరకతో భావనాత్మకంగా అనుకోడు. ఇదంతా భావనలకు సంబంధించి. అంటే ఆధ్యాత్మికతలో కొన్ని విషయాలు ఉన్నాయి, చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, కన్ఫ్యూజన్ ఉంది, కాంప్లెక్సిటీ ఉంది, సింప్లిసిటీ చాలా అరుదుగా కనిపిస్తుంది. ఇప్పుడు జన్లో కనిపిస్తుంది, బట్ పట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయినా చెక్ చేసి మెడిసిన్ ఇస్తాడు. వెరీ రేర్లీ యూ కమ్ అక్రాస్ ఎ డాక్టర్, ఏ నువ్వు బాగానే ఉన్నావయ్యా, ఈరోజు ఏం చేయకుండా పడుకోపో తగ్గిపోద్ది అని చెప్పేవాడు దొరకడు. ఒకవేళ మీరు చేస్తే, సేవ గురించి ఒక వ్యాఖ్య ఉంది, మీరు సేవ చేస్తే చేయండి లేకపోతే లేదు. ఒకవేళ సేవ చేస్తే నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా సేవ చేయండి. సేవ చేసి దాని గురించి పూర్తిగా మర్చిపోండి, లేదా మీరు చేసింది వృధా. మీరు చేసిన సేవ మీకు గుర్తుంటే మీరు దాని నుండి ఏదైనా ఆశిస్తున్నారంటే మీకు ఏమీ దక్కదు, పైగా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త, అది నాకు తెలియదు, కానీ నేను అనే భావన ఉన్నవాడు సేవ చేసే అవకాశం లేదు. ఒకవేళ నేను అనే భావన ఉన్నవాడు సేవ చేస్తే ఆబ్వియస్గా ఆ నేను అనే దాన్ని పరిపుష్టం చేసుకోవడానికి, బూస్టప్ చేసుకోవడానికి వాడు సేవ చేస్తున్నాడు. 1000 మందికి అన్నదానం చేసిన వాడి హోల్ అటెన్షన్ అతను అందరి ద్వారా మెప్పించబడాలని, అలా చేయడం వల్ల తనకు సంతృప్తి రావాలని. సో హీఈస్ గెట్టింగ్ ప్రైమ్ బెనిఫిషియరీ ఆఫ్ దట్ యాక్ట్. అది గుర్తించి తీరాలి. ఒకవేళ ఈ భయాలు ఉన్నాయి, సేమ్ ఈ మత గ్రంథాలు ఈ భయాలు ఉంటాయి. ఒకవేళ మీరు సేవ చేసి తిరిగి అడిగినా, తిరిగి తీసుకున్నా 1000% గ్యారంటీగా మహానరకం అనుభవిస్తారు. పుణ్యం కాదు, మహాపాపం తగులుతుంది. పాపం పుణ్యం డిఫైన్ చేసే ఒక్కడు పుట్టలే ఇప్పటి వరకు. ఎంత ఎంత ఏ పనికి ఎంత పాపం. ఉదాహరణకు 5 రూపాయలకి ఇంత సామాన్ వస్తుంది, 100 రూపాయలకి ఇంత బియ్యం వస్తుంది, 100000 రూపాయలకి ఇంత బియ్యం వస్తుంది, డిఫైన్ అయింది, కోడిఫైడ్. బట్ ఈ పాపపుణ్యాలు, లాభ నష్టాలు డిఫైన్ అయినాయి, పాపపుణ్యాలు డిఫైన్ కాలే. కాబట్టి ఇది హైపోథీసిస్. నా దృష్టిలో వినడానికి బాగుంటాయి, బట్ హౌ డూ యు నో? సో ఎలాంటి హైపోథెటికల్ కొటేషన్స్ లేకుండా, వేరే వాటి నుంచి తీసుకోకుండా ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికతను చెప్తే అది ఉపయోగపడుతుంది. మిగతాదంతా ఉపయోగపడినట్టు అనిపించడం వేరు, ఉపయోగపడడం వేరు. ఇందులో ఫుడ్ గురించి చూడండి, హీ సింప్లీ సపోర్టింగ్ వెజిటేరియన్ ఫుడ్, ఐ ఆల్సో సపోర్ట్ వెజిటేరియన్. సార్ మీ గురువు ఎవరు అని అడిగారు ఆయన్ని, సద్గురు తారా విషయాల్ని. ఆయన ఇచ్చిన జవాబు, ఈ భూమిపైన నాకెవరు గురువు లేరు, ఎవరైనా ఉంటే సృష్టియే నా గురువు, నాకు నేనే గురువు. ఈ జన్మలో ఏ గురువు వద్ద నేను ఏ విద్యను అభ్యసించలేదు. చాలామంది యొక్క సబ్జెక్ట్ పైన రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసే క్రమంలో కొన్ని సంస్థల్లో కొంతకాలం ఉన్నాను. నేను బోధించేదంతా నా పూర్వజన్మలలో మరియు ఈ జన్మలో నేను సాధించిన అనుభవ జ్ఞానం. వచ్చిందా మెలిక పూర్వజన్మ? సరెండర్ అంటే ఏమిటి? సో ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఎంక్వైరీస్ ఉన్నాయో అన్ని గుదిగించి ఈ బుక్ చేశారు. సో నేను ఆల్రెడీ సగం చదివేసిన, అంటే ఇది చదువుతుంటే నాకు అంత, ఎందుకంటే నేను ఈ పుస్తకాలని చదువున్నాను. సో ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక కొత్త విషయం కూడా నాకు కనబడలే. ఉన్న విషయాలు రిఫైన్గా చేసి చెప్పారు, ఉన్న విషయాల్ని కాస్త నెగిటివిటీ, అంటే ఇప్పుడు మనం చేప తింటున్నప్పుడు ఆ పైన పులుసులు తీసి తింటాను చూసారా, అది కూడా చేపదే, బట్ అది అవసరం లేదు మన ఫుడ్కి, అది చేపకు ఉపయోగం, మనకే ఉపయోగం పులుసులు. అట్లా చాలా పుస్తకాల్లో ఉన్న భయం గొలిపే అంశాలు, మనిషిని దిగ్భ్రాంతికి గురి చేసే అంశాలు, లేకపోతే మనిషిని
అనవసరం కష్టపడే అంశాలు సింప్లిఫై తీసేసి సింప్లిఫై చేసే ప్రయత్నం చేశారు ఈయన. తర్వాత ఈ పుస్తకం ఒకటి ఉంది, ఈ పుస్తకం కొనడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు. సో ఈ పుస్తకం ప్రింట్ చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే మన యూట్యూబ్ మిత్రుల ద్వారా ఇదే పుస్తకం నాకు రెండుసార్లు వచ్చింది. రెండోసారి వచ్చినప్పుడు నేను అన్న నాలెడ్ నా దగ్గర ఉందండి అంటే మీరెవరికైనా ఇచ్చేయండి అని చెప్పారు. సో ఈ పుస్తకం నా దగ్గర ఒక్కటి ఉంది, మీరెవరికైనా కావాలనుకుంటే నా దగ్గరకు వచ్చి తీసుకొని పండి. సో అసలు సిసలు ప్రేమ అంటే ఏమిటి, మూల చైతన్యం, అవగాహన, శాంతి, ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, ఇవ్వడం, ఆశీర్వాదం, అనుగ్రహం, శృతి, లయ, ప్రసన్నం, కటాక్షం, శక్తి, దివ్యం, అమృతం, సద్భావన, చైతన్యం, జీవశక్తి, సృష్టికి మూలాధారం, పరమానందం, షరతులు లేనిది, హద్దులు లేనిది, శ్రేయస్కరం, విజ్ఞానం, విశ్వాసం, విజయం, సర్వ ప్రయోజన భావం, సత్యం, అనంతం, అమరత్వం, ఏకాంతం. అర్థమైందా చేసుకోండి. ఇన్ని విషయాలు చెప్తే ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. ఒక పండు ఇచ్చాం అనుకోండి, ఒక పండు పండు కాదు, పండులో రంగుంది, పండుకు సైజు ఉంది, పండుకి పండున ఒక భూమి ఉంది, దానికి ఒక సారం ఉంది, పండుకు పండడానికి ఉపయోగపడ్డ వాటర్ ఉంది, సూర్యకాంతి ఉంది, అవన్నీ కలిపితే పండైంది కదా. అట్లా ప్రతి దాంట్లోనూ అన్నీ ఉన్నాయి. సో సూర్యకాంతిని అర్థం చేసుకోకర్లే, పండుని అర్థం చేసుకోవాలంటే ఏ మేరకు నువ్వు అర్థం చేసుకుంటే అది నీకు ఉపయోగపడుతుందో ఆ మేరకు అర్థం చేసుకోవాలి. హౌ డు యూ అండర్స్టాండ్ శక్తి? ఇప్పుడు నాకు శక్తి ఉందని తెలుస్తుంది, బట్ హౌ డు యూ డిఫైన్ ఇట్? తర్వాత కటాక్షం, ఎవరి కటాక్షం, ఎవరి ఆశీర్వాదం? సో వేరే వాళ్లకు నీకు మధ్య ఉన్న సంబంధం వల్ల ఒక విషయం అర్థం కావడం వేరు, జస్ట్ నీ పరిధిలో నీకు అర్థమైనప్పుడు అది నువ్వు విముక్తి చేస్తుంది. వేరే వాళ్లతో సంబంధం ఉన్నది ఏదైనా సరే నువ్వు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ షాడో నీ మీద పడుతుంది. సో అగైన్ యూ హ్యావ్ టు గెట్ క్లారిఫికేషన్ ఫ్రమ్ దట్ అదర్ పర్సన్. విముక్తి లేదు అక్కడ. కానీ ఈ పుస్తకంలో ఏం నెగిటివిటీ లేదు, ఎవరైనా చదవచ్చు. సో కామం గురించి, కామం పురుషార్థం, కామం పరమార్థవంతమైనది, కామం పరమ పవిత్రమైనది, కామం చాలా మంచిది, కామం చాలా గొప్పది, కామం చాలా దివ్యమైంది, కామం చాలా శ్రేయస్కరమైంది, కామం చాలా శుభకరమైంది. కానీ కామం అంటే ఏమిటి చెప్పలేదు. సో చాలామంది ఏదైనా ఒక గురువుగారు ఒక యూట్యూబ్ టాక్లో చూసిన చాలా పెద్ద గురువుగారులేండి. సో ఆయన ఎవరో ఒక మహాభక్తుడు అడిగాడు, అయ్యా ధ్యానం ఎట్లా చేయాలి? ఇంకా ఆ గురువుగారు చెప్తున్న వ్యాఖ్య చూడండి ఎలా ఉందో. చాలా మంచి ప్రశ్న నాయన, ధ్యానం ఎలా చేయవలనంటే ధ్యానము మంచిగా చేయవలేదు, ధ్యానము ప్రేమతో శ్రద్ధతో చేయవలేదు, ధ్యానము భక్తి ప్రపత్తులతో చేయవలేదు, ధ్యానము పరిపూర్ణముగా చేయవలేదు. ధ్యానం అంటే ఏందో చెప్పేశావు, వైలిన్ బాగా వాయించవలను, వైలిన్ అద్భుతంగా వాయించవలను, వైలిన్ శృతి సమ్మతంగా వాయించవలను, వైలిన్ రాగయుక్తంగా వాయించ, నీ బొంద వైలిన్ అంటే ఏందో చెప్పేశావు, ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇట్. దానికి ఒక మెకానిజం ఉంది, దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, అదేమీ లేకుండా ఊరికి ఒక పిట్టలాగా మాట్లాడడం అనేది చాలామంది గురువులు చేస్తున్న పని. వాళ్ళందరికీ ఒక శతకోటి దండాలు బాబోయ్. సో క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేస్తే కలిగే లాభాలు చూడండి. మిస్కాన్సెప్షన్ క్రియేట్ అయ్యే మాటలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద అది పనిచేస్తుంది, పరిష్కరిస్తుంది ధ్యానం. ధ్యానం అంటే ఏమిటి? ఇట్ జస్ట్ స్కాన్. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే నీ శరీరానికి ఏదో రోగం వచ్చింది, ఒక శరీరానికి ఏ రోగం రాలే, ఒక శరీరం ఆల్మోస్ట్ మృతప్రాయం అయింది. ఇప్పుడు ఆ ముగ్గురిని స్కాన్ చేస్తే ఆ ముగ్గురు స్థితులు తెలుస్తాయి, రోగం తగ్గదు, నీ స్థితి తెలుస్తుంది. అక్కడి నుంచి యూ కెన్ టేక్ ఎ స్టాండ్, నాకు ఇలా ఇలా ఉంది కాబట్టి నేను ఈ రోజు నుంచి వెజిటబుల్స్ తిని యోగా చేసి నేను 1 ఇయర్లో తగ్గించుకుంటా. ధ్యానం వల్ల తగ్గుతలేదు అది, ధ్యానం వల్ల నీకు అవగాహన వచ్చింది నీ శరీర మనోధర్మాల్లో ఏం జరుగుతుంది. ఇట్స్ అ స్కాన్, ఇట్స్ అ రిపోర్ట్. సో వెన్ యూ సిట్ అండ్ సైలెంట్లీ అండ్ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, యూ నో యువర్ సెల్ఫ్ అంటే నీవేదో పరమాత్మవు బొంగు భోషణం అని తెలుస్తుంది కాదు, నీ యొక్క స్థితి ఏమిటో తెలుస్తుంది, నీ శరీరం ఏమిటి, నీ మనసు ఏమిటి, వాటి మధ్యన ఉన్న సంయోజం ఏమిటి, ఇవి తెలుస్తే అంతే. అక్కడి నుంచి యూ షుడ్ యాక్ట్ అపాన్, ఆచరణ అక్కడ మొదలవుతుంది. ధ్యాన సాధన ఎందుకు భారంగా కష్టంగా విసుగ్గా అనిపిస్తుంది? సో ప్రతి ఒక్కరిలో బాగుపడటం ఇష్టం లేని గుణం ఎంతో కొంత ఉంటుంది. సో ప్రతి జన్మలోనూ కొన్ని గుణాలని స్వభావాలను నమ్మకాలను మార్చుకుంటూ వస్తాం, హైపోథీసిస్ వచ్చేసింది. సాధనకు వ్యతిరేకమైన ఆలోచనలతో ఏకం కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధన అంటే నా ఆలోచన కాదు, సాధన
అంటేనే శరీరం మనసు కలిసి చేసేది ఏదైనా సాధన. ఎక్కడ శరీరం మనసు కలిసి పనిచేస్తుందో అక్కడ ఖచ్చితంగా ఒక ప్రగతి ఉంటుంది, ఒక స్వాభావికమైన సహజమైన ప్రగతి ఉంటుంది. సో ఇందులో నవరత్నాలు ఉన్నాయి. సో దైవత్వం పొందడం అనేది ఒక పరీక్షగా భావిస్తే ఆ పరీక్ష పాస్ అయ్యి దైవత్వం అంటే పట్టా పొందడానికి 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. గురుస్మృతి, సేవా సాధన, సరైన ఆహారం, స్వాధ్యాయం, ధ్యాన సాధన, సత్సంగం, ఆచరణ, పరిశోధన, సత్యప్రచారం. ఓకే, ఎన్ని రకాల ధ్యాన సాధనలు ఉన్నాయి ఇందులో మొత్తం రాయబడ్డది. 24 గంటల్లో కనీసం 2 గంటలైనా మీరు మీతో ఉండాలి. ధ్యానం చేసే ముందు మీకు వీలైతే గదిని పరిశుభ్రంగా చేయండి, శబ్దాలు రాకుండా కిటికీలు తలుపులు మూసేయండి. ఇదిలా ఉందంటే నేను బైక్ నడపాలంటే భారత్ బంద్ చేయాలి ఇప్పుడు, లేకపోతే నేను గుద్దేస్తా. వేగం సాధన, తర్వాత ఎంఏబి సాధన. ఆ ఎంఏబి అంటే ఏదో రాశాడు. వేగం అంటే ఉన్న శ్వాస లేక స్పీడ్ బ్రత్ సాధన చేయ విధానం. ప్రతిదీ సాధనే, ఇట్లా కొట్టుకోవడం కూడా సాధనే. ఇట్లా కొట్టుకొని 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 ఇక్కడ దెబ్బ అయ్యి నా మనసు అక్కడికి పోతుంది, అది కూడా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. క్యా హే బాయ్ సాబేస. శ్వాసను బట్టి భావం, భావాన్ని బట్టి శ్వాస, ఇది కరెక్ట్. ఎందుకు దీని సాధన ఎందుకు? ధ్యానం చేసే విధానం 18 పాయింట్ల సాధన. సి, నేను ఇప్పటి వరకు నీకు ఒక రోగం వచ్చింది, ప్రపంచంలో ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో అన్ని టాబ్లెట్స్ ఒక పేపర్ మీద రాసి అన్ని వాడు, అందులో ఏదో టాబ్లెట్ పనిచేస్తా అని చెప్పాను అనుకోండి, ఆమె గుడ్ డాక్టర్ ఆర్ బ్యాడ్ డాక్టర్? గుడ్ డాక్టర్ గివ్స్ వన్ టాబ్లెట్. గురుస్మృతి సాధన అంటే గురువుని ప్రేమించాలి. మీరు చేయవలసినవి చేస్తే అవి మీ దగ్గరికి వస్తాయి ఫలితాలు. సో చెప్పొచ్చేది ఏమిట్రా అంటే, అమ్మ బాబాయ్ ఇట్లా పెట్టండి, మార్గదర్శి కాస్త వైలిన్ వాయిస్తా. సో ఈరోజంతా పెయింటింగ్స్ నడుస్తుంది, ఐ విల్ షో యూ పెయింటింగ్స్. సో ఈరోజు జునాథన్ పుస్తకం ప్రింటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నేను ఒక 2 డేస్లో ఒక వీడియో పెడతా. ఆ వీడియోలో ఏమిటి, మన వెన్యూ ఎక్కడ తర్వాత చెప్తాను, బట్ ఒక మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మీరు ఉత్తరం రాయాలి, ఎస్ ఐఎమ్ కమింగ్. నాకు ఇప్పుడే చాలామంది యూట్యూబ్ కామెంట్స్లో అక్కడిక్కడ పెట్టారు, అది నాకు గుర్తుండదు. అన్నీ ఒక చోట ఉంటే నాకు ఈజీగా జాట్ డౌన్ చేసుకోవడానికి వస్తుంది. నేను ఇంకొకటి ఇలా చేయడానికి కారణం ఏమిటంటే, నేనే వండి లేదా మనమంతా వండుకొని తిందాం అన్నందుకు ఇదంతా.
ఒకసారి ఒక చిన్న విషయం చెప్తా. నేను చెప్పి ముగిస్తా అంటే గుర్తొచ్చింది, అది సందర్భం కాదు అవును నాకు తెలియదు. అదేమిటంటే ఒక హోటల్కి భోజనానికి వెళ్ళాం, ఒక ఆయన పిలిచాడు బర్త్డే ఫంక్షన్ అని, నాకు బాగా తెలుసులేండి. అంత అయిపోయిన తర్వాత ఆయన అడుగుతున్నాడు భోజనం బాగుందా, నువ్వు వండావా? హోటల్లో వండాడు. వాడు అడిగితే చెప్తాను, నీకెందుకు చెప్తున్నావు, ఆతిథ్యం బాగుంది, అది కూడా నీది కాదు, నువ్వు నాకు ఇచ్చింది బోడి, షేక్ హ్యాండ్ బాగుంది, టాటా బై బై. సో ఎవరో డబ్బులున్నాయి కదా అని ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడం ఓకే, అట్ట కాకుండా మనందరం వండుకొని తింటే బాగుంటుంది నాకు అనిపించింది అంతే. సో అది ఆచరణలో చేసి చూడాలి, దానివల్ల నాకేమైనా ఇబ్బంది అవుతుందా, నా ఆనందానికి ఏమన్నా గండి పడుతుందా చూసి ఐ విల్ టేక్ ఎ స్టాండ్, ఓకేనా? అంతేనండి, రీసారా సో వైసా.